మరిన్ని వార్తా విశేషాల గురించి తెలుసుకోవడానికి న్యూస్ 3 తెలుగు టీవీని సబ్స్క్రైబ్ చేయండి. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం గ్రామం చెన్నారెడ్డిగూడలో గ్రామ సర్పంచ్ కిషన్ మాట్లాడుతూ, బోడకొండకు సమీపంలో ఉన్న జలపాతం బోడకొండ గ్రామానికి సంబంధించిన జలపాతం కాదు, చెన్నారెడ్డిగూడ గ్రామానికి సంబంధించిన రెవెన్యూ జలపాతాలు అని చెప్పారు. 1363 సర్వే నంబర్ ప్రకారం చూసుకున్నట్లయితే ఈ భూమి 6 రెవెన్యూ, కానీ చెన్నారెడ్డిగూడకు సంబంధించిన భూములు గ్రామంలో ఉన్నటువంటి పేదలు ఎంఆర్ఓకి లెటర్ ఇవ్వడం కూడా జరిగింది. దీనికి ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పారు. ఇది పర్యటన కేంద్రంగా చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పరంగా కాట్రాత్ బహదూర్, జనీకే వెంకటేష్ తదితరులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. గ్రామ పెద్దలకు, యువతి యువతులకు అందరికీ నా ఉదయపుర నమస్కారం. తెలియజేయంగా రెవెన్యూ 6, అదేవిధంగా వాటర్ ఫాల్స్ చెన్నారెడ్డి కూడా అవి కాబట్టి ఇక్కడ ఇంత ముందే మనం పోయిన సంవత్సరమే చెప్పాము. ఏమని చెప్పామంటే ఇక్కడ రావాలి, ఇక్కడ మా రెవెన్యూ మాది మా అండవారు ఉంది కాబట్టి ఇక్కడ ఎవరు రావాల్సిన అవసరం లేదు, వేరే ఊరు రెవెన్యూ కూడా ఇక్కడ రావాల్సిన ఇక్కడ చేయవలసిన బాధ్యత కూడా లేదని చెప్పి అదేవిధంగా మాట్లాడితే ఆ రోజు ఎంఆర్ఓ సిఐ ఆల్రెడీ ఆ రోజు వచ్చారు. ఇక్కడ వచ్చి అన్ని రకాల ఇది ప్రభుత్వం భూమి కాబట్టి మేము ఆల్రెడీ చేయవలసింది మేము ఆల్రెడీ మా గవర్నమెంట్ నుంచి మేము ఇక్కడ ఇస్తున్నామని చెప్పారు కాబట్టి ఆ రోజు ఏదేమైనా రెవెన్యూ గురించి మా 6 రెవెన్యూ ఉంది కాబట్టి అక్కడ బోడకుండా రెవెన్యూ ఉంది కాబట్టి 13-63 సర్వే నెంబర్లు మాకుంటుంది, 13-62 సర్వే నెంబరు అక్కడ బోడకుండా కొట్టిస్తుంది కాబట్టి ఇక్కడ రావద్దని చెప్పాము ఆ రోజే. అదేవిధంగా అలా ఆ రోజు ఎంఆర్ఓ వచ్చి ఏం చెప్పాడంటే ఏదేమైనా ఇక్కడ మశాన వాటికే డంపింగ్ యార్డ్ గురించి కొంచెం వీళ్ళకు ఇంతవరకు జాగిస్తాం, కాకపోతే బోడకుండా గుట్ట కొంచెం దూరం అవుతుందని చెప్పి ఆయన సర్దిద్దుకొని ఆ రకంగా మేము ఒప్పందం కూడా ఆ రోజు సార్ ముందర మాట్లాడాము. అందుకే ఆ రోజు కూడా ఇక్కడ జేసీపీ పోయిన సంవత్సరం ఇక్కడ జేసీపీ పెట్టి కూడా ఇక్కడ చేయొద్దని చెప్పాము. ఆ రోజు ఎంఆర్ఓ కూడా ఏమని చెప్పాడంటే ఇక్కడ పెట్టొద్దు అని ఆ రోజు సర్పంచ్ కూడా చెప్పారు. అదేవిధంగా మనం ఆ రోజు ఏం చేసినాం, పోయిన సంవత్సరం నుంచే ఆల్రెడీ ఇక్కడ రావద్దని డి అంటే డి అని సర్పంచ్ మరియు ఎంపీటీసీ గారు, గ్రామ పెద్దలు, యువతి యువకులు అందరూ కలిసి ఈ చైతన్యం ఇక్కడ చూపించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ ప్రాంతం ఏంటంటే వెనుకబడ్డ ప్రాంతం, నిజంగా కూడా ఇది పర్యావరణానికి మంచి అనుకూలమైన ప్రాంతం. మేము ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే ఈ ప్రాంతంలో ఎక్కడన్నా టూరిజానికి పోవాలని చెప్పడే ఎక్కడో పాపికొండలు, అది విజయ నాగార్జున సాగర్, సిరిశైలము, వికారాబాదు, లేదంటే వైజాగ్ అరకు లోయలు ఎక్కడో 100 కిలోమీటర్లు పోయే పరిస్థితి ఉన్నది. హైదరాబాద్కి ఒక 40-50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతాన్ని ఈ ప్రభుత్వ ల్యాండ్ 1500 ఎకరాలు ఈ ప్రాంతంలో ఉంది. దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వము దృష్టి పెట్టి ఈ 2 సంవత్సరాల కాలంలోనే ఈ వాటరు, ఈ చెట్లు, ఈ లొకేషన్ అంతా పర్యాటకులు బాగా ఆనందంగా గడుపుతూ ఉన్నారు. దీన్ని ప్రభుత్వం పట్టించుకొని ఖచ్చితంగా దీన్ని టూరిజానికి కేటాయించాలని చెప్పి ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తున్నా. రెండోది, ఈ ప్రాంతం అంతా వెనుకబడ్డ ప్రాంతం, ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న ప్రాంతం, ఖచ్చితంగా ఏంటంటే ఈ ప్రాంతంలో లేదు కనుక భూమి, గుట్టలు, చెట్లు, నీళ్లు, ఏదన్నా ఈ లొకేషన్ ఈ నీళ్ళు ఏదైతుందో ఇప్పుడు ఇంకా మా అంటే ఉరిపిస్తే ఇంకో నెల అయితే పోతాయి. పైన ఏదైతుందో ఈ సువర్ణగూడెంలో ఎత్తిపోతల డ్యామ్ ఏదైతే వేస్తున్నారో ఎత్తిపోతల ద్వారా పైన ఒక ప్రాజెక్టు లాంటిది నిర్మించి ఇది 360 రోజులు ఇట్లే ఈ పారుడు నీళ్లు పోతే బాగుంటుందని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. రెండోది, ఇది బోడకొండలైనా చెన్నారెడ్డిగూడెమైనా 6 ఇది ముందు ఫస్ట్ పంచాయతీ కాదు, అభివృద్ధి కావాలి. అభివృద్ధి కావాలంటే బోడకొండలు మాది అని, 6 మాది అని, చెన్నారెడ్డిగూడెం మాది అని, ఇది పంచాయతీ కాదు. రెవెన్యూ అధికారులు ఖచ్చితంగా ఈ పంచాయతీ ఇప్పుడు చైనా బార్డరు, భారత్ బార్డర్ పంచాయతీ కాకుండా ఇది 62 సర్వే నెంబర్, 63 సర్వే నెంబర్, అది ఖచ్చితంగా ఎంఆర్ఓ రెవెన్యూ వాళ్ళు అది తేల్చాల్సిన అవసరం ఉంది. దాన్ని ప్రత్యేకంగా రెవెన్యూ అధికారులు కూడా దృష్టి సారించి ఇక్కడ ఎలాంటి టెండర్లు కానీ వేయకూడదని చెప్పి బోడకుండా గ్రామవాసులకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది కూడా ఆపాలని చెప్పి ప్రభుత్వ అధికారులను కానీ ప్రజాప్రతినిధులను కానీ కోరుతున్నాం. ఒకటే విజ్ఞప్తి, ఈ ప్రాంతాన్ని ఖచ్చితంగా పర్యావరణాని కింద టూరిజం వీక్షించడానికి, దాంతోపాటు కార్యక్రమాలకు సహకరించడానికి వచ్చిన చెన్నారెడ్డిగూడ గ్రామ పెద్దలకు, యువకులకు, విద్యార్థులకు, నాతోటి సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చిన్న సమస్య వల్ల ఏదైతే 1363, 62 దగ్గరగా సర్వే నెంబర్ కావడం వల్ల బోడకుండ వాసులు కానీ, బోడకుండ గ్రామ పంచాయతీ కానీ మాదని చెప్పి ఏదైతే అంటున్నారో ఇది ఖచ్చితంగా ఇది 1363 సర్వే నెంబరు
ఆరుట్ల రెవెన్యూ పరిధి ఆరుట్ల రెవెన్యూ పరిధిలో చెన్నారెడ్డి కూడా భాగం కాబట్టి ఇది ఖచ్చితంగా మాకే వర్తిస్తుంది. దీని కూడంగా గౌరవ చిన్న బోడకొండ గ్రామ సర్పంచ్ గౌరవించాలి. గౌరవించడానికి తక్షణమే ఇక్కడ చేస్తున్న యాక్టివిటీని తక్కువాలని చెప్పి గౌరవంగానే చెప్తున్నాము. అందుకనే నిన్న లీగల్గానే ఎంఆర్ఓ గారి ద్వారానే చెప్పించాము. దాంతో పాటుకొని ఇక్కడ ఉన్న వాటర్ ఫాల్స్ ఏదైతే శ్రీశైలము ఏదైతే నాగార్జున సాగరు పాపికొండ లాంటివి దూర ప్రాంతాలకు పోయి వీక్షించే పర్యాటకులు కూడా మేము చెన్నారెడ్డి గ్రామ పంచాయతీ నుంచి స్వాగతం పలుకుతున్నాము. పర్యాటకులకు కానీ ప్రేక్షకులకు కానీ ప్రకృతి ప్రేమికులకు కానీ ఖచ్చితంగా వాళ్లకు ఇక్కడ వస్తే అన్ని రకాల సదుపాయాలు మేము కల్పిస్తాం గ్రామ పంచాయతీ నుంచి. దాంతోపాటుగానే మా గ్రామ యువకులు కూడా ఇక్కడ వాళ్లకు అన్ని రకాల ఏర్పాట్లు చేయడానికి కూడా ముందుంటాము. ఇంతటితో ఈ పర్యాటక క్షేత్ర రంగాన్ని ఆపకుండా ప్రభుత్వం దృష్టి దీన్ని ఖచ్చితంగా తీసుకెళ్తాం. గౌరవ ఎమ్మెల్యే గారు కానీ ఎవరైతే ఏమి మేము ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి ఈ పర్యాటక కేంద్రానికి దీనికి పెట్టాలని మేము కోరుతాము. కాబట్టి గ్రామ పెద్దలందరూ కూడా ఈ చైతన్యం చూపినట్టుగానే ఇక ముందు కూడా గ్రామంలో ఉన్న ఏ సమస్యలైనా మనము దగ్గరుండి గ్రామ పరిధిలో ఉన్న ప్రతిదాన్ని కూడా పరిష్కరించుకుందామని చెప్పి దాంతోపాటుకునే ఈ వాటర్ ఫాల్స్ని కూడా మేము గ్రామ పంచాయతీ నుంచి గ్రామ పంచాయతీ చర్చించి కొన్ని నిధులు కేటాయించి ఏదైతే పార్కింగ్ కానీ ఇతర సౌకర్యాలు అయితే ఉన్నాయో ఆ సౌకర్యాలు కూడా కల్పిస్తాము. కానీ ఇక్కడ నిన్న బోడకుండ వాళ్ళు చేసిన టెండర్ వేలం కానీ లేదా ఇతరత్ర ఎటువంటి అనుమతులు లేకుండా ఇక్కడ చేస్తున్నారు కాబట్టి అది అని ఇల్లీగలు కాబట్టి వాటి నుంచి ఎంబడి తప్పుకోవాలని వాళ్ళ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. దయచేసి రెండు గ్రామాలు కలిసి ఉంటే బాగుంటుంది. కలిసి ఉందామంటే ఏదో ఇక్కడ ఉండే మా బోడకుండ చెన్నారెడ్డి గ్రామ వాటర్ ఫాల్స్ కాకుండా ఇది ఓన్లీ కేవలం చెన్నారెడ్డి గ్రామ పంచాయతీ వాటర్ ఫాల్స్కే సంబంధించిందిగా ఉంటుంది. సోదర భావంగా మీరు కలిసి వస్తే దాన్ని మేమేం అనలేం కానీ మీరు వాంటెళ్ళి ఓన్లీ బోడకుండకే అంటే మాత్రం వేరే వేరే అర్థాలు వస్తాయి. కాబట్టి దయచేసి ఇప్పటికైనా బోడకుండ గ్రామవాసులు కానీ బోడకుండ గ్రామ పంచాయతీ పెద్దలు కానీ దీన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానించి వాళ్ళు కూడా తక్కువంటే మంచిగా ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరొకసారి మా చెన్నారెడ్డి గ్రామ యువకులందరికీ ఈ చైతన్యాన్ని చూపినందుకు నిన్న మొన్న వాళ్ళు పెట్టిన ఒత్తిడి వల్ల కూడా మేము కొంత లోన్ అయ్యాము. ఎందుకంటే మా యువకుల్లో ఉన్న చైతన్యము ఇంతగా ఉంటుందని చెప్పి మేము కూడా యువకులను ఈరోజు ప్రతి విషయాల్లో మాకు అండగా ఉంటారు కాబట్టి యువకులు కూడా మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని